చంద్రబాబు కక్షగట్టి పెన్షన్లు రాకుండా చేస్తున్నారని అన్న అంబటి వ్యాఖ్యలపై మండిపడ్డారు టీడీపీ నేత దేవినేని ఉమ. ప్రభుత్వ ఖజానాను మొత్తం వైసీపీ ఖాళీ చేసి కాంట్రాక్టర్లకు ఇచ్చేసిందని, ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేక నింద టీడీపీపై వేస్తుందని విమర్శించారు. ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా గమనించి తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇది వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష అని అనుకుంటున్నారేమో, కాదు, ఇది పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి మీద కక్షతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు కూడా, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు కూడా పాపం నెల రెండు నెలలో, రేపు 1వ తారీఖున మరి అవ్వాతాతలు, వికలాంగులు, వీళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకోవాలి. ఎక్కడికి వీళ్ళు తీసుకోవాలి? ఆల్టర్నేటివ్ ఏముంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ఏం చెప్తుంది? ఖజానాలో సక్రమంగా పెన్షన్దారుల డబ్బులు ఉంచకుండా మీ తాబేదారులకి, మీ పార్టీకి సంబంధించిన నాయకులకి ఏదైతే పనుల తాలూకా డబ్బులు ఇష్టారాజ్యంగా కొంతమంది అధికారులు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా, ఎన్నికల నిబంధనలు కూడా లెక్క పెట్టకుండా వాళ్ళు ఇచ్చిన జీవోలు అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వేల కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వ కాంట్రాక్టర్లకి, అస్మదీయులకి, వాళ్ళ పార్టీ నాయకులకి దోచిపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని నేను రాష్ట్రపతిలో తెలియజేస్తా ఉన్నా.